ऑल इंडिया आईआईटी एडवांस्ड की क्वालिफाई अये जेईई मेन एग्जाम रिजल्ट्स अनौंस जी रिजल्ट्स मरी मन भाष्यम विद्या संस्थल तरफ गोरंट्ल जयंत हर्ष 335 मार्कुल 335 मार्कुल आंध्र प्रदेश स्टेट टॉप मार्क फर्स्ट मार्क फस्ट मार्क तो आल इंडिया लेवल लो 18th रैंक साधिंचाडु जयंत हर्ष मरी घन विजयानिकि कारकमैन मरी स्टाफ मेंबर्स स्टूडेंट फंड अंदर कोऑपरेशन चेसिन स्टूडेंट्स पेरेंट्स साधिंचिन जयंत हर्षकि मन अंदर तरफ स्टाफ तरफ अंदर तरफ कूडा मरी शुभाकांक्षलु तेलियजेस्तुन्नाम अदे विधंगा इवाळ प्रकटिंचिन ई फलितालो మరి భాష్య విద్యా సంస్థలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఈ ఐఐటి ఎగ్జామ్ని మరి 650 కేవలం 656 మంది లిమిటెడ్ మెంబర్స్ని తీసుకునేది 656 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్కి అటెండ్ అయితే అందులో 467 మంది విద్యార్థులు అడ్వాన్స్కి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యి అంటే 71.18% స్టూడెంట్స్ మరి ఎగ్జామ్ జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవ్వడం జరిగింది మరి ఇది కూడా ఒక రికార్డుగా భావిస్తున్నాం అట్లాగే ఇక ఆల్ కేటగిరీస్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి దీంట్లో అన్ని ఆల్ కేటగిరీస్ తీసుకుంటే నిరంజన్ నాయక్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది అనిల్ కుమార్ ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ రాజేష్ ఆల్ ఇండియా 11th ర్యాంక్ నిఖిల్ రవీంద్ర సాయి ఆల్ ఇండియా 16th ర్యాంక్ నితిన్ ప్రకాష్ ఆల్ ఇండియా 18th ర్యాంక్ జితిన్ సాయి ఆల్ ఇండియా 23rd ర్యాంక్ వెంకట శివసాయిరావు ఆల్ ఇండియా 24th ర్యాంక్ జ్ఞాన్చంద్ ఆల్ ఇండియా 34th ర్యాంక్ అంటే 50వ ర్యాంకు లోపు 9 మంది విద్యార్థులు భాష విద్యార్థులు ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకు సాధించడం జరిగింది అట్లాగే డి హర్ష కూడా ఆల్ ఇండియా 88th ర్యాంక్ సాధించడం అంటే మొత్తం 100 లోపు 10 మంది విద్యార్థులు ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకు సాధించి మరి ప్రతిష్టాత్మకమైన ఐఐటి కాలేజీలో వాళ్ళు సీటు పొందబోతున్నారు అట్లాగే మరి ఈ 335 స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ టాప్ మార్క్ సాధించింది మరి మన జయంత్ హర్ష మన జయంత్ హర్షకి మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ తరఫున ఫస్ట్ ర్యాంక్ రావడం ఆల్ ఇండియా 18th ర్యాంక్ రావడం మన ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రకి గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం భాష్యుద్యాసం తరఫున మరి ఇది మంచి ప్రణాళిక మా లెక్చరర్స్ ఒక మంచి ప్లానింగ్తో ఇప్పుడు మరి గత సంవత్సరం కూడా ఐఐటి అడ్వాన్స్లో కూడా ఆల్ ఇండియా 15th ర్యాంక్ సాధించడం జరిగింది ఇప్పుడు వీళ్ళు కూడా ఈ 656 మంది విద్యార్థులు అటెండ్ అయ్యి క్వాలిఫై అయిన 467 మంది విద్యార్థులు రేపు జేఈ అడ్వాన్స్కి మరి ప్రిపేర్ అవడం జరుగుతుంది దాంట్లో కూడా మంచి ఫలితాలు ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ మంచి ఫలితాలు సాధిస్తాయి ఈ భాష విద్యా సంస్థ అని అందరూ తెలియజేస్తున్నాం మరి మీ ద్వారా ప్రజలందరికీ మేము మా ఆనందాన్ని పంచుకునే సహాయం మీరు కల్పించారు మీకు కూడా ధన్యవాదాలు చెబుతూ మరి ఈ విజయానికి కారకులైన స్టాఫ్ మెంబర్స్కి ప్రోత్సహించిన తల్లిదండ్రులందరికీ ఇంత కష్టపడి నిరంతరం కష్టపడి ఈ ఫలితాలు సాధించిన విద్యార్థి విద్యార్థులు అందరం కూడా భాష విద్యా సంస్థల తరఫున కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తాం
We'll be right back.